ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:15. దేవునిలో విశ్వాసంగా ఉన్న క్రైస్తవుల ఆత్మ ఎప్పుడూ దేవునితోనే ఉండాలని ఆశపడుతుంది. అటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు ఆత్మతోనూ మనస్సుతోనూ ప్రార్థన చేస్తారు. కానీ కొంతమంది సగం సగం క్రైస్తవులకు మాత్రం ఆత్మ ప్రార్థన చేయడానికి ఆశపడుతుంది, కానీ మనసు మాత్రం లోక ఆశలపై ఆశపడుతుంది. అదేవిధంగా కొందరు ఆత్మతోనూ మనసుతోనూ పాటలు పాడతారు. వారు దేవుని మనసారా ఆరాధిస్తారు. కానీ కొందరు మనుషులు చూడాలని, కొందరు పాటరాగం బాగుందని పాడతారు. నిజానికి వారు పాడేది మనుషుల మెప్పు కోసమే. మన పాటలో రాగం ఉంటేనే దేవుడు అంగీకరిస్తారా? కాదు కదా. మన మనసుతో ఏ విధంగా దేవుణ్ణి స్తుతించినా అది దేవుని దగ్గరకు చేరుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రార్థించినా, స్తుతించినా, ఆరాధించినా పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ చేస్తేనే అది ఫలవంతంగా ఉంటుంది. మీరు చేసిన ప్రార్థనకు జవాబు లభిస్తుంది. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.